మధుబనిలో చార్ ధాములు ఉంటాయి, పాండవనలో చార్ ధాము ఉంటుంది. వెళ్ళినప్పుడు ఇలా చూస్తారు కదా, మొదటిది శాంతి స్తంభం, రెండోది బాప్దాదా ఒక గది, ఇది ప్రేమకు చిహ్నం, ఈ స్థానం ప్రేమకు చిహ్నం, మూడవది గుడిసె బాబాది హట్, ఇది ప్రేమతో మిలనం చేసే స్థానం, నాలుగోది హిస్టరీ హాల్. మీరందరూ చార్ధామ్ చేశారా? చేశారా? అచ్చా, మీరెంత భాగ్యవాన్ అయిపోయారు. మీ అందరికీ తెలుసా, సేవలో లేదా స్వ ఉన్నతిలో సఫలం సహజంగా సహజంగా సేవలో స్వ ఉన్నతిలో సఫలం సఫలత దొరకడానికి మన గోల్డెన్ చాబి ఏంటంటే, మీ అందరికీ అనుభవం ఉంది, గోల్డెన్ తాళం కీ చలన్ అంటే మన ప్రవర్తన, ముఖం, సంబంధాలు అండ్ సంపర్కాలు. వీటన్నిటిలో నిమిత్త భావం ఉండడం, ఒక నిర్మాణ స్వభావం, మధురమైన మాటలు, బ్రహ్మ బాబా జగదంబ నీ చూసినట్టుగా, బ్రహ్మ బాబా జగదంబ వాళ్ళు సంపాదించిన నంబరు, దానిలోని విశేషత ఇదే ఏమిటంటే, ఏ నా నాది నా అన్న భావన, దాని అవిధ్యానం అన్నది పూర్తిగా వదిలేశారు. బ్రహ్మ బాబా ఎప్పుడు నేను రాయిస్తాను అని ఎప్పుడు అనలేదు, నేను రైట్ అని చెప్పి ఎప్పుడు అనలేదు. బాబా 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 చేయిస్తున్నారు, నేను చేయట్లేదు, నేను తెలివైన వాడిని కాదు, పిల్లలు తెలివైన వాళ్ళు, జగదంబది కూడా ఒక స్లోగన్ ఉండింది, అది మీకు గుర్తుందా? జగదంబ ఎప్పుడు ఇలా ఒకటి అంటారు, ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో వాళ్ళే నడిపిస్తున్నారు, నేను కాదు, నడిపించే తండ్రి నడిపిస్తున్నారు. కరావన్ హార్ బాబా చేయిస్తున్నారు. మొట్టమొదలుగా అందరూ మీలో ఈ అభిమానం ఒక మూల కారణమైన నేను అన్నదాన్ని సమాప్తం చేయాలి, సమాప్తం చేసి ముందుకు జరగాలి. సహజంగా ప్రతి మాటలో బాబా బాబా అని బయటికి రావాలి, సహజంగా వచ్చేయాలి. ఎందుకంటే బాప్ సమానంగా అవ్వడానికి సంకల్పం అయితే అందరూ తీసుకున్నారు,
కానీ సమానం అవ్వడానికి ఈ ఒక్క రాయల్ పదం నా అన్న దాన్ని దహనం చేసేయండి. కోపం కూడా నా అన్న భావనతోటి వస్తుంది. अमृत प्यानी बड़ी जतन से छुपा कर नजर में हो पाले तुम्हारे याद के मोती गले की माला है तुम्हारे साथ का अनुभव बड़ा मेरा. శాంతి, వెల్కమ్. ఓం శాంతి. అవ్యక్తి పరివారానికి మీరందరికీ స్వాగతం. ఇవాళ 25వ రోజు. అండ్ స్ట్రెంగ్త్ ప్రేమ, ప్రేమ ధైర్యం ఇస్ మేకింగ్ మీ మూవ్ తాకత్తు శక్తి ఇస్తుంది. మమ్మాస్ మంత్ర, వన్ హూ గివింగ్ మీ ఆర్డర్స్ మేకింగ్ మీ మూవ్, అంటే ఎవరైతే ఆర్డర్లు ఇస్తున్నారో వాళ్ళు నడిపిస్తున్నారు నన్ను. ఓం శాంతి. ఓం శాంతి. లాట్స్ ఆఫ్ లవ్ టు అవ్యక్తి పరివార్ ఎవ్రీవన్. అవ్యక్తి పరివారంలో అందరికి చాలా చాలా ప్రేమ. బాబా నుంచి అందరికి, బాబా నుంచి కూడా ప్రేమ మీ అందరికి. కాన్ఫ్లూయెన్స్ ఏజెస్ వెరీ సంగమ యుగం చాలా చాలా మహత్వం, చాలా మహత్వం ఉంది, మహత్వం ఉంది, అలానే చాలా వేరు అయినది. సువర్ణ యుగంలో అయినా కూడా మెల్లమెల్లగా దానిలో తుప్పు ఏర్పడుతూ ఉంటుంది. సువర్ణ యుగం నుంచి సిల్వర్ ఏజ్, గోల్డెన్ ఏజ్, సిల్వర్ ఏజ్, సిల్వర్ ఏజ్ నుంచి కాపర్, కాపర్ నుంచి ఐరన్, సతోప్రధాన్ నుంచి తమో, రజో, రజో నుంచి తమో. కానీ సంగమ యుగంలో తమో నుంచి మన సతో అవ్వాలి. అది క్రిందకి వెళ్ళేది కాదు, పైకి వెళ్ళేది. ఈ సమయంలో బాబా మనందరికీ మొత్తం సైకిల్ గురించి జ్ఞానం ఇస్తారు. మన మన కర్మ, కర్మాను ఖాతా గురించి అంతా బాబా బాబా జ్ఞానం ఇస్తారు. అరవై మూడు జన్మల కాన్షియస్నెస్, దాని తర్వాత అన్ని వికారాల గురించి చెప్తారు. మనం చేసిన కర్మలు ఇప్పటిదాకా అది ఒక ఒక బరువు, ఒక తుప్పు ఆత్మలో. బాబా చెప్తారు ఈ సంగమ యుగంలో ఒక ఉన్నతమైన కర్మలు చేసి భాగ్యాన్ని పెంచుకుంటూ 21 జన్మలకి జీవన్ముక్తి, జీవితం సంపాదించవచ్చు. మనం చేయాల్సినవి సెటిల్ చేసుకుని అలానే భాగ్యాన్ని సంపాదించుకోవాలి. బాబా ఒక సంతానంలో చాలా రకరకాల సీన్లు ఉంటాయి ఈ డ్రామాలో. కొన్ని చూసి మనం ఇది నేను సెటిల్ చేసుకుంటున్నాను అనుకోవాలి. విచ్ విల్ హావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్
కొన్ని కొన్నిట్లో చాలా కొన్ని ఆపర్చునిటీస్, అది ఒకళ్ళ ఒకళ్ళ సేవ ద్వారానో లేకపోతే ఒకళ్ళ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కలికలో సంబంధాల మధ్యలో మార్గాలు కర్మ సెటిల్ చేసుకోవడానికి మాటలు ఆలోచనలు మనసు శరీరం సంబంధాలు భాగ్యం సౌభాగ్యం some thoughts for someone they are not very good ones storms waste ga aalochanalu undochu lekapothe haanikaram aalochanalu ayyochu that to create fortune the transformation is that your every thought should be elevated baba antaru mee mee oka marpulu raadaniki prati aalochana oka sankalpam unnatamainade undali సో కర్మ సెటిల్ చేసుకునేటప్పుడు మనకి ఒక మరి అక్కర్లేని చేత ఆలోచనలు వేస్ట్ ఆలోచనలు అది ఒక ఉప్పొంగు రా ఉండొచ్చు. నాట్ ఓన్లీ వాచింగ్ బట్ ఆల్సో ఎక్స్పీరియన్సింగ్. సో వాట్ ఐ ఫౌండ్ దోస్ హూ ఆర్ వెరీ క్లియర్ ఇన్ నాలెడ్జ్ సీన్లు చూస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి లేదా చాలా జ్ఞానం తెలిసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. దాదీలందరికీ అలాంటి స్వభావం ఉండేది. ఏదైనా ఒక స్టామ్ లాగా వారి అనారోగ్యంలో అయినా ఒక పట్టుదలమైన ఆలోచన ఉండేది ఏంటి అని అంటే ఇది నేను అంతా సెటిల్ చేసుకుంటున్నాను నేనంతా లైట్ అయిపోతున్నాను తేలికన అవుతున్నాను దాంతో పాటు వాళ్ళు ప్రతి ఒక ఆపర్చునిటీ ఒక ఛాన్స్ తీసుకుని వాళ్ళ ప్రేమని షేర్ చేసుకోవడము వాళ్ళ జ్ఞానాన్ని ఏంటి షేర్ చేసుకోవడము వాళ్ళ సౌభాగ్యాన్ని వాళ్ళు అలా సృష్టించుకుంటూ 21 జన్మల కోసం చేసుకుంటూ ఉండేవారు. Then we don't need to make any efforts in golden age. తర్వాత గోల్డెన్ ఏజ్ లో సువర్ణ యుగంలో అప్పుడు ఏమి చేయాల్సిన అవసరం ఉండదు. You look at your own personal life or now we are looking at more as mama as role model for us. ఇప్పుడు మీ సొంత జీవితంలో చూసుకున్నా ఇప్పుడు మనం మా అమ్మని చూసుకుంటున్నాం ఒక రోల్ మోడల్ లాగా. ఆవిడ రాగానే ఆవిడ ఆవిడ ఉన్నతమైన స్వభావం ఏమిటి అని అంటే ఆవి బాబాని ఆవిడ గుర్తించారు. బాబా కూడా మా అమ్మ ఒక ఉన్నతమైన రోల్ ఒక మంచి ఎగ్జాంపుల్ సరెండర్ అవ్వడానికి ఒక కర్మయోగి అవ్వడానికి ఒక మాట విని ఒబీడియంట్ చైల్డ్ సంతానం కింద అనంతంగా అలా కర్మ సెట్లింగ్ వచ్చినప్పుడు మా అమ్మకి ఎప్పుడు ఎవరితోటి ఎలాంటి మరేంటి బ్యాడ్ భావన అంటే మరేంటి తప్పు భావనలు కానీ లేకపోతే ఒక బ్యాడ్ ఫీలింగ్స్ భావనలు కానీ ఆలోచనలు కానీ ఉండేవి కాదు. ఈ సంగమయంలో మేము చేసుకునేది మనము ప్రాక్టీస్ చేసుకోవడము లేకపోతే దీన్ని ట్రేడ్ చేసుకోవడం అని అంటే so we do actions and now Baba says that in soul consciousness use Baba antaru ee atma abhimananlo ee shariranni upayogistu and there is a big relationship of soul and karma cheskoni settle cheskoni if you don't get food for few days if you don't get fresh air shariranki ఇప్పుడు భోజనం దొరకపోయినా
ఒక స్వచ్ఛమైన గాలి తగిన దొరకకపోయినా లేదా సూర్యకిరణాలు దొరకకపోయినా శరీరానికి ఇవన్నీ నీరు అన్ని ఐదు ఎలిమెంట్స్ 5 ఎలిమెంట్స్ దొరకాలి శరీరానికి. Body is by had been given by to me by through elements based on my karmas, right? ఈ శరీరము ఈ పంచభూతాల ద్వారా దొరికినది, అది అదంతా మన కర్మతో నిలబడి ఉన్నది. Everything Baba mentions about features and the nature. బాబా చెప్తారు ఫీచర్స్ అండ్ నేచర్ అంటే సృష్టి, ఏదైనా మన కర్మ మీద ఉంటుంది, మనం చేసే కర్మ సృష్టికి ఇస్తా, సృష్టి నుంచి మనకి శరీరం దొరుకుతుంది. ఇప్పుడు ఈ ఒక ఛాన్స్ మనకి దొరుకుతుంది. ప్రతి ఆలోచన మీకు వచ్చినది మీ బ్రెత్ అంటే మీ శ్వాసలోకి వెళ్తుంది. If you have very calm, very, very good thoughts, you can see effect on your body also. మీ ఆలోచనలు బట్టి, మీ శ్వాస బట్టి దాని మీ శరీరం మీద ఒక ఒక అనుభవం తెలుస్తుంది. All are sensible enough to know what is good for their health, right? ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళ ఆరోగ్యానికి కావాల్సింది ఏమిటి అని. But what about the thoughts? Our thoughts with the food or with Baba? మరి ఆలోచన ఎలాగా, ఆలోచనలు బాబా దగ్గర ఉన్నాయా లేకపోతే భోజనం మీద ఉందా? ఇది చాలా మంచిది, శరీరానికి కావాల్సిన మంచివి ఏం తినాలి ఏం చెయ్యాలి అని. బట్ అది ఒక బంధం, భోజనం ఆ పదార్థాలతో ఉన్న బంధం. మీకు ఎప్పుడు ఆలోచనలు నడుస్తాయి, అప్పుడు ఇది ఇది నాకు దొరకట్లేదు, అది నాకు దొరకట్లేదు. మంచి భావన, పవిత్రమైన భావన, ఒక ధన్యవాదాలు అన్న భావన ఉన్నప్పుడు ఓకే బాబా ఎంత ధన్యవాదాలు బాబా అని భావన ఉన్నప్పుడు but not creating any bondage or attachment atma unna shariram toti edundo dantoti upayogichukuntu kani kotta veeni srushtinchukokunda kotta karma karmika account emi ka srushtinchukokunda and keeps body very very active also aa shariranni sarigga nadupukuntu whatever is chiru the body is serving the body which is important. సో ఆత్మాభిమానంలో శరీరాన్ని నడిపిస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా నడిపిస్తూ ఏంటి సేవ చేస్తూ ఇది బాబాని గుర్తు చేసుకుంటూ నేను మంచి కార్మిక అకౌంట్లు సృష్టించుకుంటూ ఈ సృష్టితోటి ఒక కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఒక 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 సతో రజో తమో దాని గురించి ఇంకొకటి వేస్ట్ వేస్టేజ్ అంటే మనము చేసే అవసరం ఉన్నా అవసరం లేకపోయినా వాడుకుంటూ అక్కర్లేనిది చాలా వేస్ట్ చేసుకుంటూ అప్పుడు మనము ఈ సృష్టి పంచభూతాలతో కార్మిక అకౌంట్ సృష్టించుకుంటూ ఉంటాం. మీకు ఎంత 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 భోజనం కావాలంత తీసుకోండి, కానీ పడివేయడం పడేయద్దు.
purifying while eating in remembrance, so that what body is getting. భోజనం తినేటప్పుడు బాబా గుర్తుతోటి పవిత్రంగా ప్యూరిఫికేషన్ పవిత్రంగా చేసుకుంటున్నప్పుడు అది శరీరానికి కూడా మంచిది. That we become introvert, soul conscious, we remember. నేను చాలా చూశాను అలానే మా అమ్మ కూడా అలానే చేసేది అంతర్ముఖులయ్యి ఆత్మాభిమానులయ్యి అప్పుడు శరీరం చూసుకోవడం శరీరం మంచితనం మంచిది చూసుకోవడం అలా చేసామంటే ఇలాంటి బాధలు ఉండవు. చూసే వాళ్ళకి బాధ ఉండొచ్చు. With understanding is settling and remembering that I have to be victorious over matter. ఆత్మాభిమానం ఉన్న వాళ్ళకి వాళ్ళకి గుర్తున్నప్పుడు నేను ఇది నేను ఈ మ్యాటర్ అంటే ఈ పంచభూతాలతో నేను సెటిల్ చేసుకుంటున్నాను నేను నేను విజయంలో అని చెప్పి అనుకున్న వాళ్ళకి బాధ ఉండదు. దీన్ని బాబాని గుర్తు తెచ్చుకుంటూ on a very subtle level of operating chala sukshmanga velli akkadi nunchi sukshmanga nunchi pani chestunnappudu akkade ana angel oka swaroopam bayitiki vastundi chala mansa seva cheskovali మీ యొక్క స్థితిని మంచి ఏంజల్ గా ఉంచుకుని చాలా మా బాబాతో దగ్గర జ్ఞాపకంలో బాబాతో ఉండి ఉంటూ అదంతా శరీరానికి శక్తిని ఇచ్చే పని. మనం కొంచెం విన్నాము మా అమ్మ గురించి ఆ కథ మనం చెప్పారు. నేను మా అమ్మతో ఉండేదాన్ని నేను ఎప్పుడు మా అమ్మ మోహన్లో మా అమ్మ ముఖం మీద ఎప్పుడు బాధ అనేది కనిపించేది కాదు. ఆవిడ ఎప్పుడు అశరీరీ స్థితి ఆత్మస్థితి చాలా స్నేహ ప్రేమ స్థితిలో ఉండేవారు. బ్రహ్మ నా సౌభాగ్యం బ్రహ్మ బాబా కూడా ఇప్పుడు ఎక్కువ మా అమ్మతో ఉండేవారు. బాబా ఎప్పుడు ఆవిడతోటి మాట్లాడుతూ ఆవిడకి మంచిగా అనిపించే మాటలు చాలా ప్రేమ ఇచ్చేవారు. మా అమ్మకి తెలిసి ఉండేది నాకు ఇది నేను సెటిల్ అవుతోంది కానీ నేను నేను విజయరాలను అవుతాను అని మా అమ్మకి తెలుసు. And this whole karmic philosophy of soul and the nature mana ardham chesukunte ee motta philosophy the atma ee srishti gurinchi appudu elanti noppulu shariramloni aarogyam adi manaki oka baadha kanipichadu oka yogi soul atma lanti mamma was serving very very much in her subtle form avada sukshmanga pancha srishti ki pancha bhutalni mansa seva chesevar chala rulala avada chivari ma rendu moodu ellu avada andaru anevaru andu chudandi avada mamma mukham chudandi avada gurinchi avada aarogyam gurinchi telisina vallandariki chala aashcharyachagitanga undedi. At least for me, for most of us, it's more as inspiration and example. నాకైనా ఇంకెవరికైనా చాబాదేంటి కొందరికెవరికైనా అది ఇన్స్పిరేషన్. In very very short time, she did so much. ఆవిడ చిన్న మా కొంచెం
బాయ్లో వయసులో ఎంత చేశారో, ఆవిడెప్పుడు చాలా పవిత్రంగా బాబాని గుర్తు చేసుకునేవారు, ఎప్పుడు సేవా భావన ఉండేది. ఆవిడ ఎప్పుడు పర్ఫెక్ట్, ఆవిడ పర్ఫెక్టే కాకుండా మా చాలా దేవతా స్వరూప స్వరూపులయ్యారు. గుర్తు చేసుకో, మనం ఈ సమయం గురించి గుర్తు చేసుకుంటూ, బాబా ఇచ్చే జ్ఞానాన్ని గుర్తు చేసుకుంటూ, అలానే అర్థం చేసుకుంటూ ఈ కార్మిక అకౌంట్ ఏంటి, సీన్ ప్రతి సీన్ డ్రామా ఒక సీన్ ఏంటి, ఏది కనిపించదో కానీ ఆత్మ ఒక అనుభవం చేసే దాని గురించి గుర్తు చేసుకుంటూ, అవును అందరికీ రకరకాల ఒపీనియన్లు ఉంటాయి, కానీ నాకు మాత్రం నా మనసు బుద్ధి నా శరీరం కేసి నాకు ఆ బంధన ఉండకూడదని, నేను దానిలోని మంచి ఏమిటి అని చెప్పగలుగుతాను అంతే. పూర్తి అశరీ స్థితిలోకి వెళ్ళి బాబాని గుర్తు చేసుకుంటే కొంతమంది అప్పుడు ఆ దాన్ని అప్పుడు ఉన్న ఎనర్జీ మారి ఆ దాన్ని బట్టి దాంతో వచ్చిన విశ్రాంతి మామలాగా ఒక ప్రేమ స్వరూపులయ్యి ఒక సేవా స్వరూపులయ్యి ప్రపంచం అంతా మనల్ని చూస్తున్నాం. చివరి రోజు దాకా చివరి నిమిషం దాకా మా అమ్మ ఒక ముఖంలో ఎప్పుడు నవ్వుతూ ఎలాంటి నొప్పి లేకుండా బాధ లేకుండా ఆవిడ ముఖం అంతా శక్తితోటి వెలుగుతూ ఉండేది. నేను 2 వారాల ముందు కిందట ఆవిడని కలిశాను. ఆవిడ ఎంత కామ్గా ఎంత స్థిరంగా ఎంత ఇప్పుడు ఎలాంటి ఆలోచన ఏమవుతుందని తెలియదు కాదు. మనం నేర్చుకోవాల్సింది దాని నుంచి చాలా ఉంది. ఆవిడ ఆలోచనలు శరీరానికి కాకుండా స్టేజ్కి స్థితి మీద ఫోకస్ ఉండేది. కొన్నిసార్లు మాయా ఇది ఉంటుంది, కొన్నిసార్లు కొంత సంస్కారాల్లో తేడాలు ఉండొచ్చు. ఇలాంటివైనా అవి సెటిల్ చేసుకునేది. సో సెటిల్ కార్మిక అకౌంట్స్ సెటిల్ చేసుకుంటూ మన సేవ సేవ చేసుకుంటారు, బాబాని గుర్తు చేసుకుంటూ. మా అమ్మ మంచి ఎగ్జాంపుల్ మనందరికీ కార్మిక అకౌంట్స్. That we have to remember that I have to be victorious and use spiritual power of soul consciousness. So atma shaktini use upayoginchukuntu nenu eppudu vijayalanu avutanu ani cheppesi ani eppudu gurtunchukuntu ma inspiration atma swabhavamlo atma shaktini upayoginchutu seva bhavana toti బాబాని గుర్తు చేసుకుంటూ సేవా చేసుకోవాలి, ప్రపంచ సేవ. ధన్యవాదాలు సారి సిస్టర్ గాయత్రిని ఆహ్వానిద్దాము. ఓం శాంతి. ఇవాళ 3వ రోజు జగదంబ జగదంబ మీద ప్రేమ ధైర్యము శక్తిని ఇస్తుంది.
homework slide ఏంటంటే మామ ఒక మంత్ర మనకి రేపు రేపు రోజంతా ప్రాక్టీస్ చేసుకోవడానికి రాత్రి దాకా ఎవరైతే నాకు ఆర్డర్లు ఇస్తున్నారు వారే నన్ను కదిలిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది బాబ్ దాదా మా అమ్మ గురించి చెప్తూ ఇది స్లోగన్ కింద చెప్పారు చాలా ఆనందమేసి వినడానికి నిన్న మనము సాయంత్రము ఓం రాధే అని ఒక రాసిన ఒక గీతం మా అమ్మ రాసిన గీతం గురించి వినడం మొదలు పెట్టాము Smriti Swarup, from that embodiment of remembrance. But today we are going to be looking at this practice of Smriti Swarup. And we have been practicing. ఇవాళ మనము ఒక ఈ ప్రాక్టీస్ స్మృతి స్వరూపం గురించి చూద్దాం. నేను is that ee practice mamma to smriti swarup mamma very important for me because for instance I was invited by mamma to share my experiences of mamma and one of the questions so neenu choose chesina aa practices endukante naaku so how do you know her how are you getting close to her and మీకు మా అమ్మ గురించి తెలియనప్పుడు మీకు ఎలాగ తెలుసు మీరు నేను ఇంటి దగ్గరికి వెళ్తున్నారు అని నేను ఇక్కడ ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు కలవలేదు జీవితంలో ఎప్పుడు అవ్యక్తంగా కలవలేదు లేదు సాకారంలో కలవలేదు కానీ ఈ మూడు ప్రాక్టీసులు తీసుకున్నది ఆ ఒక స్మృతి నా మనసులోని ఆ స్మృతి తోటి ఆ ఆవిడని మమ్మని నా హృదయంలోకి తీసుకురావడానికి మమ్మ ఈ మూడు ఈ శక్తులు ఈ స్ట్రెంగ్త్ గురించి ప్రాక్టీస్ చేసినందుకు ఒక మనసులోకి తీసుకొచ్చే ఒక అనుభవం ఏర్పడింది I hope these three strands will help make that awareness a living one and not a historical మీ స్మృతిలోకి నాకు ఈ మా అమ్మ గురించి నేను స్మృతి స్వరూపం ఏంటి అని అంటే ఈ మూడు ప్రాక్టీసులని ఒక శక్తి కింద గుర్తు చేసుకున్నప్పుడు మీ స్మృతిలోకి వస్తాయని ఆశపడుతున్నాను our teachings that she herself became the embodiment of and she ee practicesalu ee mantralu mamma oka mantralu manam edutunte prathi oka mantram mundu tana oka swaroopamulu ayyar prathi to baba and baba being karan karavanhar the second famous thing that mama is known for is her lack of love and so what is this lack of love anyone who speaks of mama's lack of love is actually sharing an experience of deep and strong love as I said mamma adi modati di mamma gurtu baba ni gurtu cheskuntu baba karavan karar nadipisnaru anna nammakam toti undevaru rendodi aavida oka prema swaroopam sacred space from which love emerged aavida ఒక పవిత్రమైన స్వరూపం ఒక ఒక స్థానం ఏర్పరచుకుని దాని నుంచి పవిత్రమైన ప్రేమ ఆధ్యాత్మిక ప్రేమని మా అనుభవంలోకి తీసుకొచ్చేవారు సో మూడవది ఎప్పుడు ఎవరైతే మనము కలిసి కలవలేనప్పుడు సాకారంగా కానీ అవ్యక్తి కానీ సో ఎలాగ కలవగలుగుతాము who was very very close to mama and who andukani modati my 5 rojuliki ramesh bhai oka story gurinchi ante kada gurinchi cheppan endukante ayana chaala ante mamma ki chaala degarlo undevaru sannithanga undevaru his smriti swarup in being with her at the time he had to serve her and how so avada avadiki seva chese time lo ayana smriti swarup ela undo
దాన్ని బట్టి strength and support to do what he felt he needed to do in the moment, and for us in listening to that to emerge from his story, our Smriti Swarup being the embodiments of remembrance of this powerful personality of Mama in a natural and Smriti Swarup toti aina ichina support Ramesh bhai ki aina aa Smriti Swarupam తోటి మా అమ్మకి చేసింది ఈ కథల ద్వారా మనము ఆ శక్తులు ఆ మంత్ర శక్తి గుర్తు స్మృతిలోకి తీసుకొచ్చి ప్రాక్టీస్ చేసుకోవడానికి కుదురుతుంది. ప్రాక్టీస్ స్మృతి స్వరూపం ఏమిటి అని అంటే మన అనంతమైన స్వరూపాన్ని మనం స్మృతిలోకి ప్రాక్టీస్ చేసుకుంటున్నాము. ఇది ఓన్లీ ఆలోచనకే అంకితం కాకూడదు, సీమితం కాకూడదు, కానీ ఒక ఒక స్వరూపం, ఒక అనంతమైన స్వరూపం, అనంత స్వరూపం దానికి అది ఒక బయటకి నిలబెట్టడానికి అని వాడాల్సిన శక్తి. Basically, what we're going to do, we're going to sit on in koncham shape lo manamu practice chesedi cheyalagante mana oka in other words remember it says consider yourself to be a soul atma anukuni bruki tana pavitramaina bruki swaroopamlo kurchini dani sthananlo dani atma oka sthananlo kurchini neen evaru and we're going to listen to connect the two threads. We're going to listen to the story and the story Ramesh bhai oka kada vindam gives courage and strength to apply vini prema oka dhairyamu shakti ela istundo and then we're going to observe as we're listening to the story what is emerging in our awareness. అది వింటున్నప్పుడు మరింటి ప్రేమ స్వరూపం ఒక శక్తి వారింటి ధైర్యం ఎవరైతే ఎవరు ఆర్డర్లు ఇస్తున్నారో వాళ్ళు ఎలా మూవ్ చేస్తున్నారు అని చెప్పేసి నేను ఒక ధ్యానంలోకి వెళ్ళి మీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని చూసుకోవాలి. Please go to the subtle region and request Baba to descend into your body. It is a very crucial and critical matter. Dadi Shailendra ni meeru veli sukshma swarupan kelli Baba ni sharirlamlo chi. Is Baba so ordinary that he will come whenever you wish? Ramesh bhai. The matter is I cannot relate it to you. Please go to Baba. I have Chala. That Baba will definitely come. It's a incognito and vital matter. So please go. Chala sukshmaina, chala important aina matter. Dadi Shilendra chepparu meeku ide urgent ad Baba ala prati sari meeku adiginappudu raadanante kaadu idi sukshmamainadi ati avasaramaina విషయము. అప్పుడు బాబా వచ్చి చెప్పారు ఇది డ్రామాలో నిర్ణయించబడినది, ఇది ఎవరు మార్చలేరు. రమేష్ బాయ్ సేయింగ్ కెన్ యు ఇమాజిన్ మై ప్రెడికమెంట్ బాబా చెప్పారు మీరు డాక్టర్లు ఏం చెప్పారు మా అమ్మకి ఒక మెసేజ్ కింద రాయండి అని చెప్పారు. నా స్థితి ఆలోచించుకుంటే మీరు నేను ఎలా చేయను I refused to do it and my eyes were streaming with tears. నా కళ్ళల్లోంచి బాబా దగ్గర నాకు నా కన్నీరు కారిపోతూ నేను ఇది చేయలేను అని చెప్పి చెప్పారు.
బాబా చెప్పారు మీరు ఒక్కరే చేయగలు చేయాలి చేయాలి బాబా మీకు శక్తిని ఇస్తాను రాత్రి వెళ్ళి బాబా రాత్రి మా బాబా వెళ్ళి మీ గదిలో ముందు రాయండి రాసి మా అమ్మకి ఇవ్వండి దాని తర్వాత మా అమ్మకి చూపించి అది బాబా మధుబన్కి పోస్ట్ లో పంపించి కానీ దాని పైన ఓన్లీ అది ఒక్క మా బ్రహ్మ బాబా మాత్రమే చూడాలి అని చెప్పేసి అని ఉత్తరం ఒక కవర్ పైన రాయండి So remembering Mama's mantra. So elanti sakti smriti. Elanti smriti lo nunchi elanti sakti meeru baba oka ma directions instructions follow avadaniki meeru cheyaleru anna paristhitilo kuda elanti smriti meeku bayitiki vastundi adi shaktini istundi baba ni oka instructions follow avadaniki Remembering Mama's mantra as the one ఒక మంత్ర గుర్తుంచుకుంటూ ఎవరైతే ఆర్డర్లు ఇస్తున్నారో వాళ్ళు నన్ను కదుపుతున్నారు అండ్ ప్రేమ శక్తి ధైర్యం ఇస్తుంది ఎలాంటి స్మృతి మీకు ఎలాంటి స్మృతి మీకు శక్తిని ఇస్తుంది బాబా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడానికి మీకు ఎప్పుడైతే విషయం మీకు ఎప్పుడైతే మీకు నేను చేయలేను అని అనిపిస్తుందో సో ఇప్పుడు ఒక నిమిషం తీసుకుని ఆలోచించండి రాయండి ప్రేమ ధైర్యాన్ని ఇస్తుంది ప్రేమ శక్తిని ఇస్తుంది
गजब का निश्चय अजब नशा था, नवयुग की सभी निशानी थी। ఎవరైతే నాకు ఆర్డర్లు ఇస్తున్నారో వారే నన్ను నడుపుతున్నారు.